మధురా నగర్లో వంతెన మార్గాన్ని మూసివేయాలన్న అధికారుల నిర్ణయాన్ని నిరసిస్తూ ఐకే కార్యాచరణ కమిటీ నేతృత్వంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. అధికారులు ఈ విషయమై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. మధురా నగర్ నుంచి మాచవరం డౌన్కు వచ్చే వంతెన రహదారిని మూసివేయాలన్న అధికారుల నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అధికారుల నిర్ణయాన్ని నిరసిస్తూ స్థానికులు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఆందోళన సాగిస్తున్నారు. వీరు సాగిస్తున్న నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి పిల్లి కృష్ణరాజు మాట్లాడుతూ, నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ రహదారిని అర్ధాంతరంగా మూసివేయాలనే నిర్ణయం తగదని అన్నారు. దీనివల్ల మధురానగర్, వెంకటేశ్వర నగర్, హనుమాన్ నగర్, విజయదుర్గ నగర్ వాసులంతా 3 కిలోమీటర్ల మేర అదనంగా తిరిగి ఏలూరు రోడ్డు చేరుకోవాల్సి వస్తుందని అన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అడ్డుగోడ కట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఇక్కడ ప్రజలందరూ ఐక్య కార్యాచరణ కమిటీగా ప్రతిఘటించి ఈ మూడో రోజు నిరాహార దీక్ష శిబిరంలో కూర్చోవడం జరిగింది. అధికారులు స్పందించి ఇప్పటికైనా సరే వచ్చి మీ దారి మీ రహదారి మీకు కల్పిస్తామని చెప్పిన తర్వాత ఈ నిరాహార దీక్ష శిబిరాలు విరమించడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా ఈ నిరాహార దీక్ష రేపు మహిళలతో భారీ ఎత్తున జరుగుతుంది. రోజు ప్రతినిత్యం ఈ శిబిరాన్ని అనేక మంది వేల మంది వచ్చి ఇక్కడ శిబిరంలో పాల్గొంటున్నారు. అధికారులు ఎప్పటికైనా సరే స్పందించి మాకు ఈ మార్గాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. మూడో రోజు దీక్షలో స్థానికులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఘంటసాల సంగీత కళా సమితి, ఎక్స్రే సాహితీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఘంటసాల వర్ధంతిని ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 14 గంటల పాటు నిర్విరామ సంగీత ఆరాధనోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఎక్స్రే అధ్యక్షులు కొల్లూరు వెంకటేశ్వర్లు తెలిపారు. ఘంటసాల గారి గురించి మనకందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఏ గాయకుడికి లేనంత మంది అభిమానులు ఘంటసాల గారికి ఉండటం, మరి ఆయన యొక్క ఈ 38వ వర్ధంతి సందర్భంగా సంయుక్తంగా ఈ 2 సంస్థల యొక్క సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ప్రముఖ గాయకులే కాకుండా స్థానికంగా ఉండేటువంటి మన వర్ధమాన గాయకులు, గాయని గాయకులను కూడా ఈ వేదిక మీద వారు పాడేటువంటి అవకాశం కల్పిస్తున్నారు. సాంబమూర్తి రోడ్డులోని శ్రీ దుర్గాదేవి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు గావించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. సాంబమూర్తి రోడ్డులో గల శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమ శాస్త్రానుసారంగా ధ్వజస్తంభ ప్రతిష్ట గావించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రతిష్ఠ చేశారు. ఆలయం అర్చకులు మాట్లాడుతూ, ఇక్కడ వెలసిన కనకదుర్గమ్మవారు మహిషాసుర మర్దినీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారని అన్నారు. అమ్మవారి మహిమ వల్ల ఈ ఆలయానికి భక్తుల రాక విపరీతంగా పెరిగిందన్నారు. ఆలయంలో తరచుగా సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తులకు దర్శనం ఇస్తూ ఉండటంతో ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర ప్రతిష్ఠ చేశామని అన్నారు. తండ్రి ఎప్పుడు నాగేంద్ర స్వామి ఇది ఉన్నది, కృప ఉన్నది. గత 30 సంవత్సరాల నుంచి కూడా అనుకున్నట్టు మనకి బాగా జరుగుతున్నాయి. ఏంటంటే ఇక్కడ అమ్మవారి కూడా మహిషాసుని మధ్యని రూపం, మనం సకల కార్యాలు మనం ఏవైతే అనుకున్నాయో అవి చక్కగా నెరవేర్చున్నాయి. అందుకనే ఈ 3 సంవత్సరాలు దాదాపు నేను 2010 మార్చిలో నేను ఈ గుళ్ళోకి వచ్చాను. అంతకుముందు కూడా బాగానే జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు మనం వచ్చాక కూడా చాలా విశేషాలు ఇంతలో జరిగినాయి. ఎందుకంటే బాల రూపంలో జరగటం, అమ్మవారు మన సుబ్రహ్మణ్య స్వామి కనపడటం చాలా ప్రాతినిధ్యమైన విషయం ఇది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో